మూడవ విడత ఎన్నికల ప్రక్రియ 16 నుండి ప్రారంభమైనది. ఈరోజు 5 గంటల వరకు ముగిసిపోయింది. ఈ 3 రోజుల వ్యవధిలో గంగారం తాండా మరి అలాగే తిరుమనపల్లి ఈ 2 గ్రామాల నుంచి ఎటువంటి నామినేషన్స్ మాకు అందలేదు. ఇంతవరకు కూడా రాలేకపోయింది. మరి ఇక మిగతా 4 గ్రామాల నుంచి మాత్రం మాకు నామినేషన్స్ వచ్చాయి, సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ. ఇద్దరితో నామినేషన్ ప్రక్రియ ముగిసిందండి. 5 గంటలకి ఈరోజు 5 గంటలకి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ 2 గ్రామాలండి ఇక పై అధికారులు వాళ్ళ యొక్క అధికారంలో ఉందండి. ఇక మాకు సంబంధం లేని విషయం అది, అంటే మా పరిధిలోకి రాదు. ఇక అక్కడే మాకు ఇచ్చినటువంటి డ్యూటీలో భాగంగా మేము ఇంతవరకు నిర్వర్తించాము. వాళ్ళ నుంచి ఎటువంటి నామినేషన్స్ రాలేవు కాబట్టి ఇక పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. ఇది వాళ్ళు దానికి తగిన విధంగా వాళ్ళు స్పందిస్తారు. ఈరోజు ఇందల్వాయి మండలంలోని తిరుమలపల్లి గ్రామ ప్రజలందరం ఈ ఎన్నికలు బహిష్కరించడం జరిగినది. ఎందుకంటే మా గ్రామానికి చాలా సమస్యలు జరుగుతున్నాయి. ఒక బైఫర్కేషన్ కానీ మరి ఇందల్వాయి నుండి తిరుమలపల్లి వేరైనప్పుడు కూడా మాకు అన్యాయం జరిగింది. మరి ఈరోజు కూడా గంగారాం తండా తిరుమలపల్లి గ్రామాన్ని వేరు చేస్తూ కూడా అన్యాయాలు జరిగినాయి. మేము కలెక్టర్ ఆఫీస్కి కానీ మరియు ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగలేదు అని ఈరోజు మేము ఈ ఎన్నికలను బహిష్కరించినాము. ఈ బహిష్కరణను పెద్దలకు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి అందరికి తెలిసి మాకు న్యాయం చేస్తారని ఈ రోజు మేము అధికారులను కోరుచున్నాం. ఈరోజు మా గ్రామ పంచాయతీలో బీసీలు మైనారిటీ సోదరులు అందరం కూడా మేము కలిసి ఉన్నాము. ప్రభుత్వం కూడా మొదట ఏ విషయాన్ని గుర్తించి వాళ్లే నిర్ణయించారు అన్నమాట. బార్డర్ ఎక్కడి నుంచి ఏంది ఏం కథ అనేది వాళ్ళు నిర్ణయించారు. ప్రపోజల్కి ఒకరోజు ముందు రిజర్వేషన్లు ఒకరోజు ముందు రిజర్వేషన్ కేటాయించిన ఒకరోజు ముందు ప్రపోజల్ వచ్చేసి ఎస్టీ మహిళకి సర్పంచ్ కేటాయించడం జరిగింది. మళ్ళా 6 వార్డులలో కూడా 3 వార్డులను ఎస్టీలకు నిర్ణయించడం జరిగింది. ప్లస్ మళ్ళీ 3 వార్డులను కూడా అన్ రిజర్వ్డ్ కిందికి ఇవ్వడం జరిగింది. ఒకటే రాత్రిలో మర్నాడు మేము చూస్తే పేపర్లో చూస్తే 6 వార్డులు కూడా ఎస్టీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. సర్పంచ్ కూడా ఎస్టీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. కావున మేము మా మైనారిటీ సోదరులు మా బీసీ సోదరులు వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకుని మేము ఏకమై ఈ బైకాట్ చేయడానికి నిర్ణయించుకున్నాము.